రిపోర్టర్ పంతటి రవీందర్, కరీంనగర్ జిల్లా. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి దేశంలో ఎన్నడూ ఎప్పుడూ ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో ప్రక్షాళన చేసిన మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మరియు కేటీఆర్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారులకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు గారు, కేడీసీసీబి వైస్ చైర్మన్ పింగిలి రమేష్ జమ్మికుంట, జెడ్పీటీసీ శ్రీరామ్ శ్యామ్, ఇల్లం శ్రీనివాస్, టంగుటూరి రాజ్ కుమార్, చైర్మన్ పొన్నగట్టి సంపత్, సారంగం చీపతి, నరేష్ భిక్షపతి, నషిరుద్దీన్ కుత్తల రాజయ్య, చందరాజు, సదానందం, వెంకటరెడ్డి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంటే రైతుల చేసుకోవడానికి అన్ని రకాల ప్రచారాలు చేస్తూ భూపక్షాలలో భాగంగా కొత్త కొత్త పరిస్థితులతో పాటు ఇంకా మిగిలిపోయిన రైతుల సమస్యలను తీర్చడం కోసమే ఈరోజు కొత్త రెవెన్యూ చట్టాన్ని ఏర్పాటు చేయడం కోసం గౌరవనీయులు పెద్దలు మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈరోజు జమ్మికుంట మండలంలోని ప్రజలందరూ రైతులందరూ హర్షాన్ని వ్యక్తం చేస్తూ వారి హర్షద్వారాల మధ్యన ఈరోజు జమ్మికుంట పట్టణంలోని నడిపొడ్డులో వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. రేపు రాబోయే రోజులలో రైతులు వారి భూమికి సంబంధించిన ఏ కాగితం కావాలని చెప్పి అనుకున్న క్షణాల్లో అయ్యే విధంగా రైతుల శ్రేయస్సుని కోరుకొని రైతులకు బాగుండాలని చెప్పి, రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి గారికి, అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారికి, కేటీఆర్ గారికి జమ్మికుంట ప్రజల పక్షాన జమ్మికుంట రైతుల పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలా సిక్కదనం లేదుగా. అధ్యక్షులు ఉన్నారు కానీ అందులో అందులో